బొమ్మలు పెట్టుకున్నాడు ఆయన బొమ్మలు ఆయన బొమ్మలు పెట్టుకున్నాడు మొత్తం ఢిల్లీ అంతా బొమ్మలు పెట్టుకున్నాడు దేశ్ క నేత కైసా హో కేసీఆర్కే హో అని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పెద్ద మనిషి ఆడ మంత్రి నాకు ఫోన్ చేసిండు ఏ కైకా దేశ్ క బే ఇసుకు హే సోలా సీట్ ఇసుకు హే సోలా సీట్ సోల సత్రమే ఓవైసీ కాసీఆర్ బాపే బండి సంజయ్ అన్న ఓవైసీ బాపే ఓ అలాగే బాతే బట్ ఓవైసీ కేసీఆర్ బాపే ఆ ఓ సీట్ అటే వీకే పదహారు సీట్ల దేశ అవుతాడా నేత అయితడా ఇవే అందరు అడుగుతున్న అన్ని పార్టీల మమతా బెనర్జీ అడుగుతున్నది శివసేన వాళ్ళు అడుగుతున్నారు అన్ని అడుగుతున్నారు మళ్ళా పదార్ల తొమ్మిదే గెలిచిండు ఆ బిడ్డ ఓడిపోయింది అదంతా వేరే విషయము గెలిచింది తొమ్మిది నెక్స్ట్ టైం మూడు గెలిస్తే ఎక్క రెండు గెలిస్తే ఎక్క ఈ ఇవన్నీ ఏవై ఢిల్లీలో ధర్నాలు చేసుడు డ్రామాలు ఎందుకంటే అన్న ఇరవై లక్షల టన్నులు మన దగ్గర వండిన బియ్యం తెలంగాణలో వండిన బియ్యం రా రైసు అంటే మన దగ్గర మంచి బియ్యం పండుతాయి కష్టపడి మన రైతన్నలు మంచి బియ్యం పండిస్తారు ఎఫ్సిఐ చెప్తే ఎఫ్సీఐ ఎందుకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కోసము మన కోసం ఇప్పుడు కోవిడ్లో రెండు సంవత్సరాల నుంచి మొత్తం లాక్డౌన్లలో కూడా మనకు ఎక్కడన్నా ఏ గరీబోడన్నా ఆకలితోటి ఉన్నాడా దేశం మొత్తం ఏ ఒక్క గరీబోడ ఆకలితో ఉన్నాడా లేడు అది మోదీ గారి ప్రభుత్వం మనకి రాషన్ సప్లై చేసింది రెండు సంవత్సరాల నుంచి ఎటువంటి ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన ప్రపంచం మొత్తం మనకు మన బా ఒక్క బాధీని కూడా ఆకలితోటి ఉంచలే గటువంటి సమయాల కోసం మన పీడిఎస్ మన రేషన్ షాప్లో వచ్చే బియ్యం కోసం ఒక గర్భవతి మహిళ ఆమెకి ఫుడ్ సెక్యూరిటీ కోసం మిడ్ డే మీల్స్ ఫుడ్ సెక్యూరిటీ కోసం దీనికోసం మనం ప్రొక్యూర్ చేసి ఒక రెండు సంవత్సరాల వరకన్నా కనీసం మనం నిల్వలు పెట్టుకుంటాం ఇది అమ్ముకుంటుంది కాదు మన దగ్గర తెలియ తెలియాల్సింది ఇవాళ ఎందుకు ఎగురుతున్నాడు కేసీఆర్ అంటే ఇరవై లక్షల టన్నుల రా రైసు ఇల్లీగల్గా ఇల్లీగల్గా కాకినాడ పోర్ట్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసిండు సార్ బ్లాక్ దందా చేస్తాడు బ్లాక్ మార్కెట్ దందా మంచి బియ్యము ఇల్ ఎగుమతి చేసి ఇల్లీగల్గా రీసైకిల్డ్ దందా తీసుకొచ్చుకుంటా ఇక్కడ బ్లాక్ మార్కెట్ చేసుకుంటే పన్నెండు రూపాయలకు వస్తుంది అన్న కిలో అంటే పన్నెండు పన్నెండు వందల రూపాయలకి క్వింటాల్ వస్తుంది రీసైకిల్ నాలుగు వందల రూపాయలు ఆడికునే పదహారు వందలకి మంచి క్వాలిటీ వాట్లు రైస్ మిల్లర్లకు ఇస్తున్నారు రైస్ మిల్లర్లు దొంగతనంగా ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంత ఒక బ్లాక్ మార్కెట్ నెక్సెస్ అంతా కేటీఆర్ చేస్తున్నాడు ఆ విషయాలు ఏదో పెద్ద మనుషులకు తెలిసినాయి అంట దానికోసం ఎగబడతావున్నాడు